సార్ బయట పెద్ద పెద్ద చర్చ జరుగుతుంది పొలిటికల్ ఇంటర్వెన్షన్ అంటే పవన్ కళ్యాణ్ లేదా కొంతమందిని టార్గెట్ చేస్తూనే గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుందని పెద్ద చేసిన ప్రచారం జరుగుతుంది అని మీరు యాక్సెప్ట్ చేస్తారు? నేను యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గారు కొంచెం పొలిటికల్ ఎఫ్రేషన్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ద ఏమంటారని పార్టీస్ మలాన వాటెవర్ ఇట్ ఇస్ కానీ గవర్నమెంట్ తీసుకునేది మనం నెగిటివ్గా తీసుకోవాలంటే మొత్తం అందరు స్టార్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అందరు ప్రొడ్యూసర్స్ని అందరు డైరెక్టర్స్ని ఆల్ ఫిల్మ్స్ ఎఫెక్ట్ అవుతాయి అదే అనుకుంటాను అప్పుడు కేవలం ఇద్దరిని టార్గెట్ చేయడానికి మొత్తం అందరినీ ఎఫెక్ట్ చేయడం అనే డెసిషన్ నాకు తెలిసి ఎవరు తీసుకుంటారు? టోటల్గా మీకు నాన్నగారు ఏమి ఫైనల్ ఇచ్చారు కంక్లూజన్? నాన్నగారు టాక్ వెరీ ఎమికబ్లీ అండ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్లీ అండ్ నాకు ఇన్పుట్ సీరియస్గా విన్నారు అండ్ లైక్ ఐ టోల్డ్ యూ అండ్ ఆఫ్టర్ దట్ నేను కేవలం నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను గవర్నమెంట్కి వేరియస్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ డెసిషన్ ఇది ఎంత కరెక్ట్ ఎంత కాదు లేకపోతే ఏదో కొన్ని అంశాలు తీసుకోవాలా తీసుకోవాలా అనేది ఫైనల్ డెసిషన్ కమిటీ డిసైడ్ చేస్తారు. వెరీ హ్యాపీ విత్ నా నేను మాత్రం 100% సాటిస్ఫైడ్ నేను ఇక్కడికి వచ్చి నేను వివరించదలుచుకున్నాను నేను చేశాను అనుకుంటున్నాను వాళ్ళు డెఫినెట్లీ ఐ డింక్ అదే చెప్తున్నాను ఒకసారి మీ క్వశ్చన్ కరెక్ట్ కానీ నేను ఆన్సర్ వినటానికి రాదు నేను నేను అడిగిన క్వశ్చన్ విపులీకరించడానికి వచ్చాను కరెక్టే అదే నేను ఇప్పుడు అదే అంటున్నాను నేను ఇప్పుడు అదే అంటున్నాను నేను అడిగింది నేను 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 ఒక ఒక లైన్లో పెట్టాను క్వశ్చన్ దానికి వేరియస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను విపులీకరించడం జరిగింది నా ఐడియా ఏంటని కానీ గవర్నమెంట్ అనేది వ్యూ పాయింట్ తీసుకుంటుంది నేను నేను ఒక్కనే కదా నేను నేను ఒక్కనే ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు కదా ఇంకోటి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇన్ 100 అదర్ కన్సిడరేషన్ నేను మలానా ఏమవుతుందని సో మీరు ఇన్పుట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే విధాలుగా దాన్ని స్టడీ చేసి ఏది కరెక్టు ఏది రాంగ్ ఎంతవరకు చేయొచ్చు అనే డిసిషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ ఇది ఒక ఒకే ఒక డిస్కషన్ అయిపోదు కదా నేను క్వశ్చన్ అడిగి వాళ్ళు ఆన్సర్ చెప్పేయడం అనేది జరగదు.